తనకు విజయాన్ని అందించి ఆశీర్వదిస్తే వేములవాడ పట్టణంతో పాటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుంచుతానని కోరుతూ కాంగ్రెస్ నియోజకవర్గ అభ్యర్థి ఆది శ్రీనివాస్ వేకూజాము నుంచే వాకర్సును కలిసి ఓటు అభ్యర్థించారు. శనివారం రోజున మార్నింగ్ వాక్ లో భాగంగా పలువురిని కలిసి తనకు తప్పనిసరిగా అవకాశం ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం రెండవ బైపాస్ రోడ్డు గంగమ్మగుడి సమీపంలో ఉన్న కూరగాయల విక్రయదారులతో స్థానిక ప్రజలతో కలిసి హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. బండి కారు ఇస్తే మూడు బిల్లు వస్తున్నా చెక్ చేసి సార్ ఎట్లా అంటే సార్ ఎప్పుడంటారు మీరు అన్ని తెలిసిన పక్క పడేసి ఎట్లాదండి సినిమా కొద్ది తీసుకో ప్లీజ్ చూడండి కొద్దిగా సినిమా కళ్యాణ్ మా కొడుకు రాసినండి వాడు హైదరాబాద్లో ఉండి వాళ్ళ అమ్మతో చెప్పి వాళ్ళ అమ్మతో పది మందికి ఫోన్ చేపిస్తుంది అర్థం చేసుకోండి ఏమని చెప్తుంటే వాళ్ళకు గ్రూప్ 1 గ్రూప్ 2 పోలీసు ఉద్యోగాలు ఏ ఉద్యోగాలు అన్ని కూడా లీకేజ్ కావడం అనేది యువతలో ఒక నిర్లిప్త వచ్చింది నిరుద్యోగులు ఒక నిర్లిప్త వచ్చింది. అరే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి వచ్చింది టీచర్లు కానీ ఇప్పటివరకు టీచర్ ఉద్యోగాలు లేవు ఉన్న ఈ ఉద్యోగాలు లీకేజ్ కావట్టే చెప్పి కష్టపడి రాసి కష్టపడి ఎగ్జామ్స్ రాసిన తర్వాత అన్ని లీకేజీలే అన్ని ఇబ్బంది అయ్యారు. ట్యూషన్ ఫీజులు బాయే వాళ్ళ కష్టం బాయే రాత్రి లేచి తెల్లారు లేచి చదువుకునేటువంటి దాంతో యువకులు ఈసారి ప్రభుత్వం మార్చాలని చెప్పి వచ్చేసి సూసైడ్ చేసుకోండి అమ్మాయి సూసైడ్ చేసుకోండి డాక్టర్ సార్ శుభోదయం అస్తులు పండి.